Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Would you like to talk, sir? After I will meet the chief minister. Sure, sir. I will be there at camp office. Thank you so much, sir. తప్పకుండా కొత్త వాళ్ళకి అవకాశం చేయాలి కదమ్మా, ఎప్పుడూ పాత వాళ్ళకే కాదు కదా. కొత్త వాళ్ళకి కూడా స్వామివారికి సేవ చేసుకునే అవకాశం చేయాలని చాలా మంది కొత్త వారికి అవకాశం. యాభై మందిని వేస్తున్నారని ఎవరు చెప్పారమ్మ? ఇన్వైట్ ఈస్ సెపరేట్, బోర్డు సెపరేట్. బోర్డులో ఎక్కువ మందిని తీసుకోవట్లేదు. బోర్డు పాత సంఖ్య ఎంత ఉందో అంతే సంఖ్యలో బోర్డు సభ్యులతో పునర్నిర్మాణం జరుగుతుంది. స్పెషల్ అల్మిటీస్ అనేవాళ్ళు ఇది బోర్డుకు సంబంధం లేదు, అది ముఖ్యమంత్రి ప్రభుత్వ నిర్ణయం. వాళ్ళు ఎంతమందిని పెడతారో ఆ నిర్ణయం ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేస్తారు. గవర్నమెంట్ సీఎం బీజేపీకి ఫేవర్ చేయడానికి లేదు, ఎవరికి ఫేవర్ చేసిన అవసరం మాకు లేదు. భక్తులుగా వచ్చి సేవ చేసుకుంటామని ముఖ్యమంత్రిని అభ్యర్థించిన వాళ్ళందరికీ స్వామివారికి శక్తిశుద్ధితో సేవ చేసుకుంటామని ముఖ్యమంత్రి గారిని అడిగిన వాళ్ళకి అవకాశం ఇవ్వాలని మాత్రం ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఇందులో పార్టీలు లేవు, ఎటువంటి ఇది లేదు. వాళ్ళకి ఎలాంటి అధికారాలు ఉండవు? అధికారాలు ఏముండవు. బోర్డు సభ్యులకు ఉండే అధికారాలు వాళ్ళకు ఉండవు. బోర్డు మీటింగ్స్కి వాళ్ళకి సంబంధం లేదు. పాలక మండలి మామూలు పాలక మండలి అని మీ ద్వారా వాళ్ళకు కూడా నేను తెలియజేస్తున్నాను. పాలక మండలిలో ఎటువంటి సంఖ్య పెంచే పరిస్థితి లేదు. పాలక మండలి పునర్నిర్మాణం పూర్తి స్థాయిలో అయిపోయింది. ఈరోజు సాయంకాలం లోపల ప్రభుత్వ ఆర్డినెన్స్ కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది. అంటే ఏ బేసిస్ మీద సెలెక్ట్ చేశారు? పాత బోర్డు చేసినప్పుడు ఏ సమీకరణాన్ని పరిగణలోకి తీసుకున్నామో, భక్తులు ఏ ప్రాంతాల నుంచి వస్తున్నారో అదే పరిగణలోకి తీసుకొని బోర్డును పునర్నిర్మించడం జరిగింది. అంటే అన్ని రాష్ట్రాలకి న్యాయం చేశారు? అన్ని రాష్ట్రాలకి న్యాయం చేయరు. అక్కడి నుంచి వచ్చే భక్తులను బట్టి ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అందులో మన తెలుగు రాష్ట్రాలు రెండింటిని కూడా అత్యంత ప్రాధాన్యత జరిగింది. ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలుగు వాళ్ళు మన సోదరులే కాబట్టి తెలంగాణలో ఉండేవాళ్ళు, వాళ్ళ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సార్, సుబ్రహ్మణ్య స్వామి రావడానికి అదే వ్యక్తిగత పని మీద వచ్చాడమ్మా. థ్యాంక్ యూ సార్.